ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూముల యొక్క ఫ్లోరింగ్ హైట్ ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్ కంటే కూడా ఎక్కువ ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఎక్కువ ఉండవచ్చా? జనరల్గా సెట్ బ్యాక్స్లో వచ్చేటువంటి బాత్రూమ్స్ కావచ్చు, ఇంటి లోపల వచ్చేటువంటి అటాచ్డ్ బాత్రూమ్స్ కావచ్చు, లేదంటే కామన్ బాత్రూమ్స్ కావచ్చు, ఏవైనా సరే ఇంటి యొక్క ఫ్లోరింగ్ కంటే కూడా ఎక్కువ ఎత్తు ఉండవచ్చు. అంటే ఇంటి లోపల వచ్చేటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో దక్షిణ భాగంలో కావచ్చు, పడమర భాగాల్లో కావచ్చు, వచ్చేటువంటి బాత్రూమ్ల యొక్క ఫ్లోరింగ్ హైట్లు ఇంటి యొక్క ఫ్లోరింగ్ కంటే ఎక్కువ ఎత్తు ఉండొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ బయట ఉండేటువంటి సెట్ బ్యాక్స్లో ఉత్తర వాయువ్యం కావచ్చు, తూర్పు ఆగ్నేయాలు కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో వచ్చినటువంటి కామన్ బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో ఈ బాత్రూమ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్ కంటే కూడా ఎక్కువ ఎత్తు ఉండడానికి వీలు లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి సెట్ బ్యాక్ ఫ్లోరింగ్ లేదంటే ఫౌండేషన్ ఫ్లోరింగ్ అనమాట. ఇది ఫౌండేషన్ హైట్ రోడ్ లెవెల్ నుంచి ఒక సుమారుగా ఒక 4 అడుగులు ఉందనుకుందాం, 3 అడుగులు 4 అడుగులు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్ కొంత ఉండడం జరుగుతుంది. పిల్లర్ టు పిల్లర్ కన్స్ట్రక్షన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్ ఏరియా ఇది మనకి హౌస్ ఫ్లోరింగ్ హైట్ ఇది. ఈ ఫ్లోరింగ్ హైట్ కంటే కూడా బయట మనకి ఉత్తర వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్ లేదంటే తూర్పు ఆగ్నేయంలో వచ్చినటువంటి బాత్రూమ్ ఫ్లోరింగ్ హైట్ ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్ కంటే కూడా ఎక్కువ వచ్చింది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో ఇది మనం దోషంగా పరిగణించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెట్ బ్యాక్ యొక్క ఫ్లోరింగ్ హైట్ ఇది వచ్చేసి హౌస్ యొక్క ఫ్లోరింగ్ హైట్. జనరల్గా ఉత్తరం ఫేసింగ్లో మనం ఉత్తర వాయువులో తీసుకునేటువంటి బాత్రూమ్ అనుకుంటే రిజ్యూమ్ చేసుకుంటే ఇది వచ్చేసి బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ హైట్. ఈ విధంగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాత్రూమ్ ఫ్లోరింగ్ హైట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి బయట సెట్ బ్యాక్స్లో వచ్చేటువంటి ఫ్లోరింగ్ బాత్రూమ్స్ యొక్క ఫ్లోరింగ్ హైట్స్ ఇంటితో పాటు సమానంగా ఉండవచ్చు, లేదంటే ఇంటికంటే డౌన్లో ఉండవచ్చు. మళ్ళీ సెట్ బ్యాక్ యొక్క ఫ్లోరింగ్ కంటే డౌన్ ఉండకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెట్ బ్యాక్ యొక్క ఫ్లోరింగ్కి అదేవిధంగా హౌస్ యొక్క ఫ్లోరింగ్కి వీటి రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి బయట సెట్ బ్యాక్స్లో వచ్చేటువంటి బాత్రూమ్స్. ఆ విధంగా ఉండడం వల్ల మనకి ఎటువంటి దోషం ఉండదు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజికల్గా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఈ బాత్రూమ్స్ అన్నమాట. ఇది వచ్చేసి 4 వైపుల సెట్ బ్యాక్ కాకుండా ఓన్లీ ఉత్తరం వైపు ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఉత్తర వాయువ్యంలో తీసుకున్నటువంటి బాత్రూము. ఇక్కడ యెల్లో కలర్ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక ఫ్లోరింగు. తర్వాత ఈ బాక్స్లో ఉన్నదాని వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి బాత్రూమ్ యొక్క ఫ్లోరింగు. ఈ బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ ఇంటి యొక్క ఫ్లోరింగ్ ఒకే లెవెల్లో ఉండడం అనేది జరిగింది, కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఇది స్ట్రక్చరల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. తర్వాత కొంతమంది బాత్రూమ్స్లో ఈ విధంగా ఓన్లీ కమోడు వరకు మాత్రమే స్ట్రక్చరల్గా హైట్ తీసుకుంటూ ఉంటుంటారు, మిగిలిన ఫ్లోరింగ్ అంతా కూడా ఇంటితో పాటు సమానంగా ఉంచేసేసి ఓన్లీ కమోడు వరకు ఈ విధంగా హైట్ తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 వైపులా గోడలు కానిచ్చేసేసి ఫ్లోరింగ్ యొక్క హైట్ని కమ్ముడు చుట్టూ ఉన్నటువంటి హైట్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చేయకూడదు. ఎటువంటి గోడలకి టచ్ అవ్వకుండా కమ్ముడు చుట్టూ ఈ విధంగా హైట్ అయితే తీసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కమ్ముడు వరకు ఒక ఫ్లోరింగ్, తర్వాత సుమారుగా ఒక 8 అడుగులు 7 అడుగులు బాత్రూమ్ లెంత్ ఉంటే దాంట్లో కమ్ముడు వరకు ఒక ఫ్లోరింగ్ హైట్, తర్వాత వాష్ ఏరియా లేదంటే బాతింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా వరకు మిగిలింది ఒక ఫ్లోరింగ్ హైట్, ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్ వరకు పెట్టుకుంటుంటారు, ఒకే సమానంగా పెట్టుకుంటుంటారు. ఈ విధంగా కూడా చేయొచ్చు, కానీ ఈ విధంగా చేసినప్పుడు కూడా కొంతమేరకు మనకి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఏదైనా సరే ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ సెట్ బ్యాక్ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ కంటే తగ్గిపోకుండా
బయట వచ్చేటువంటి బాత్రూమ్ను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్స్లో ఉండేటువంటి బాత్రూమ్స్ జనరల్గా ఇంటి యొక్క ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేటువంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఎత్తు ఉండడం అనేది జరుగుతుంది. మనకి సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి లేదంటే ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా సరే ఫస్ట్ ఫ్లోర్లో ఆ ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఎత్తులో బాత్రూమ్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి టెక్నాలజీ మారిపోయింది. బాత్రూమ్స్ వచ్చేటువంటి ఏరియాలో కరెక్ట్గా ఈ ఫ్లోరింగ్ వరకు డౌన్ చేస్తూ ఉన్నారు. ఒక 9 ఇంచెస్ నుంచి 1 ఫీట్ దాకా డౌన్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఈ బాత్రూమ్కి సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టమ్ మొత్తాన్ని కూడా దీని లోపలే సెటప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫ్యూచర్గా వాళ్ళకి ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు, సీవేజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఈజీగా రెక్టిఫై చేసుకునేటువంటి ప్రాసెస్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇలా కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా డెప్త్ ఉండడం, కొద్దిగా లైట్గా వాటర్ కూడా ఉండడం జరిగింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్కి సంబంధించి రన్నింగ్ అవుతున్నటువంటి దాన్ని మనం విజిట్ చేయడానికి వెళ్ళాము. అప్పుడు మనం తీసుకున్నటువంటి ఇమేజ్ ఇదే. కాబట్టి ఈ అపార్ట్మెంట్స్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్లో కావచ్చు, విల్లాస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి అంటే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకెక్కడైనా సరే మనకు బాత్రూమ్ వస్తే ఆ బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ని డౌన్ చేసేసి అదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో స్లాబ్ ఆ స్లాబ్ ఏరియాలోనే సెట్ అయిపోయే విధంగా బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ని ఫైనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. పైన కింద ఒకే ప్లేస్లో బాత్రూమ్ ప్రొవిజన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ పద్ధతిని మీరు పాటించండి. అలా కాకుండా పైన వచ్చేటువంటి బాత్రూమ్ కింద ఎక్కడో హాల్కి సంబంధించి వస్తుంది అనుకుందాము, అటువంటి పరిస్థితుల్లో మీరు ఇటువంటి ప్రొవిజన్ని ప్లాన్ చేయకండి. తద్వారా మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే హాల్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ పొజిషన్ వచ్చినప్పుడు పైన వచ్చేటువంటి బాత్రూమ్ ప్లేస్లో ఈ విధంగా డౌన్ చేయకండి. ఓవరాల్గా ఈ బాత్రూమ్స్కి సంబంధించి ఫ్లోరింగ్ హైట్, ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్కి సంబంధించినటువంటి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.